వెల్కమ్ టు టాప్ న్యూస్. జనసేనాని పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా రాజోడు నియోజకవర్గంలో వారాహి సభ అనంతరం రామచంద్రాపురం నియోజకవర్గంలో సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా సభకు వచ్చారు. దారి పొడవునా ప్రజల విశేష స్పందన కారణంగా రామచంద్రాపురం చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టిందని, తాను ఇక్కడికి 9:50కు వచ్చానని, ఎన్నికల కోడ్ కారణంగా రాత్రి 10 తర్వాత తాను బయట కనిపించకూడదని వివరణిచ్చారు. రామచంద్రాపురం వాడి వేడి ఇప్పుడు అర్థమైంది. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతా మీ నీరాజనాలు, మీ ప్రేమ, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 9:50కి వచ్చి మీకు నా స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయట కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళలు, కళ్ళు, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప, సంపద వైసీపీకి, కష్టాలు మనకి, దోపిడీ మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరినీ ఎక్కుతున్నారు, మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది, కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈరోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని, జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మన అందరూ చెప్తా ఉన్నారు పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం, దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మనం కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనను చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచేవాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం, పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ. అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద. ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా, నాకు తృప్తి సరిపోలా, రామచంద్రాపురంకి 3 నిమిషాలకు సరిపోలా, 45 నిమిషాలు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, గంటన్నర మాట్లాడాలి, ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఒక్కొక్క ఆడపడుచుతోటి, ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. దారి పొడవున మీరు లేకపోతే, వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. ద్రాక్షారామం కోసం దాదాపు 4 మూలల నుంచి 500 కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పిడుగులు పరిగెడుతున్నాయా అన్న
జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనసిప్పి మాట్లాడుకుంటాం. 18 రోజుల సమయం ఉంది, బద్దలు కొట్టాలి. వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి. మన కూటమి విజయం సాధించాలని, మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను, అమ్మా నేను మీకోసం నిలబడేవాడిని, మీకు అండగా ఉండేవాడిని, మీ అన్నని, మీ బిడ్డని, మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లా పనిచేస్తాను. పిట్టాపురం నుంచి మనం విజయకేతను ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ వాసన్ శెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి, హరీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి, జోగేశ్వరరావు గారిని మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి. వాళ్ళ గెలుపు, వాళ్ళు చేసే హామీలు గ్యారంటీ నాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నష్టపోతామని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ కేసీఆర్ కవంద హస్తాల్లో చిక్కుకుపోయిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కష్టం గొప్పతనమే అని కొనియాడారు. భుజం కాయలు కాసేలా కార్యకర్తలు పార్టీ జెండాను మోశారన్నారు. ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు, ఆడబిడ్డల కన్నీళ్లు తీరవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. కానీ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 400 ఉన్న సిలిండర్ 1200 చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనమైంది. సిలిండర్ పోయి మళ్ళీ కట్టెలు పోయి వచ్చే కాలం వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల్ని, మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది, రేవంత్ నువ్వు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే ఇవాళ గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది, మా ఇళ్లలో బిల్లు మూత మోగుతుంది, మొదటి తారీఖు వస్తే కుండెలు అదురుతున్నాయని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో 0 బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది. ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో ఊరి గుడిసెల్లో బాధపడుతుంటే, ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్ల పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి, ఇల్లు లేని వాడికి, పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయ్యా, ఇందిరమ్మ ఇల్లను పట్టుకొని ఇవి డబ్బా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు.
నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 450,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతో పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్ గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి, వాళ్లను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఊడు లెక్కడి గుజరాత్ నుంచి బయలుదేరిండు. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి, మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తయ్యలేదో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికొచ్చారు, సముద్రం పక్కన సంసారం పెట్టారు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టారు. ఇక్కడ ఆగస్టు 15న బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్కు మద్దతుగా సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. మానుకూడూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కోహడలో పొన్నం రోడ్ షో నిర్వహించారు. ఎలక్షన్ల కొరకు రాముని ఫోటోలు ఇంటికి వస్తున్నాయి. అరే గుళ్ళే దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేసాం. హిందువులు ముస్లింలను చూడలే దేశంలో. ఇవాళ ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎండీగా ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీ అడుగుతా ఉన్నా, ఏ దేశ సంపద అయితే ఆదాని అంబానికి పంచిపెట్టినవో 11,00,000 కోట్ల కుటుంబ డబ్బైతే పంచినవో బిడ్డ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇలా భయం పట్టుకుంది, మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని, ఇండ్లు గుంజుకుంటామని, 2 ఉద్యోగాలుంటే గుంజుకుంటామని పిక్షిలేసండి మాట్లాడదు. ఒక ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా చెప్పండి. కాంగ్రెస్ కార్యకర్తలల్లా ఊర్లల్లా టీఆర్ఎస్ కూడా బియ్యపడొస్తే కల్లా ఎగిరేసి బాగా పెట్టి మాకు ధైర్యం ఉంది. ఆగస్టు 15 నాడు ఎవరెవరు ఛాలెంజ్ చేసిరో రాజీనామా పత్రాలు పట్టుకొని రెడీ. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా రాబోయే వర్షాకాలం పండుగకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ వరి ధాన్యాలు కలిగేసే మాట మనం చెప్తాం. పెన్షన్ 4,000 అమ్మా మొదటి నెలనే ఇవ్వాలనుకున్నాం, కానీ మీ ఆశీర్వదనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ దీనం అసెంబ్లీ పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్లా గురి ఖాళీ. 15 నెలల్లో కేసీఆర్ గారు బిడ్డ అల్లుడు కొడుకు చటగురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డన్నారు. 60,000 కోట్ల అప్పు ఉంటే 7,00,000 కోట్ల అప్పు చేసినాం.
ఓటరు నీతిపరుడైతే పాలకులు కూడా భవిష్యత్తులో నీతిపరులైన వారు వస్తారని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం వద్ద జరిగిన ఎన్నికల నామినేషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని మెరుగైన సమాజ స్థాపన కోసం సహకరించాలన్నారు. రాజకీయాల కోసం రాలేదు, రాంబాబు గారి కోసం వచ్చాను. ఈ ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు, ఈ ఏలూరు జిల్లాకి ప్రాణ స్థానం లాంటి పోలవరం ప్రాజెక్టు ఇది రూపుదిద్దుకుంటుంది అంటే మొట్టమొదటి కారణం కరాటం రాంబాబు గారి కుటుంబం. ఈ పోలవరం ప్రాజెక్టుని ఎలా మొదలు పెట్టాలి, భూ సేకరణ ఎలాగా అని ఆనాటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా భర్జన పడుతున్న సమయంలో కరాటం రాంబాబు గారి కుటుంబం 120 ఎకరాలు భూ సేకరణ కోసం ఇచ్చి దాని మీద ఎలాంటి నష్టపరిహారం వస్తుంది అని కూడా ఆలోచించకుండా మొట్టమొదటి అడుగు వేయడం వల్ల అంత భూ సేకరణ సాధ్యమైంది. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇలాంటి వ్యక్తుల త్యాగాలే కాదు, మన పౌరుల సంకల్పం కూడా చాలా ముఖ్యం. కాబట్టి రాజకీయంగా మంచి నిర్ణయం తీసుకుని మంచి వ్యక్తులకి ఓటేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏ ఎన్నికలైనా సరే ఆ ఎన్నికల వ్యవస్థ సరిగ్గా ఉంది సరిగ్గా లేదు అనడానికి వ్యవస్థని ముందుండి పైనుండి నడిపించేవారు కాదు, సగటు ఓటరు చాలా ముఖ్యం. ఆ సగటు ఓటరు నీతిపరుడైతే ఖచ్చితంగా నేతలు కూడా భవిష్యత్తులో నీతిపరులైన వాళ్ళు వస్తారు. బాధ్యత ఓటర్ మీదే ఉంది. మీరు నీతిగా ఓటేస్తారా నీతిగా ఓటేయరా అనేది ఆ బాధ్యత మొత్తం కూడా ఓటర్ మీదే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూభక్ష పథకమని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకే ప్రభుత్వం చీకటి చట్టాలను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రజలందరూ వ్యతిరేకించాలని దేవినేని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంతో ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టా పథకాల్లో 8 లక్షల కోట్లు దోచుకున్న డబ్బంతా ఈ భూ వివాదాల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారో ఈ వివాదం కింద సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన భూములు అన్ని వర్గాలకు సంబంధించిన భూముల మీద ఎలిగేషన్స్ పెట్టి డిస్ప్యూట్ రిజిస్టర్లో వాటిని నమోదు చేసిన తర్వాత ఏ సివిల్ కోర్టుకి అధికారాలు లేకుండా అడ్డగోలుగా టీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో నమోదైన తర్వాత డిస్ప్యూట్ అప్లెట్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటున్నారు. దీనివల్ల దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి తాత ముత్తాతల దగ్గర నుంచి ఏదైతే ఈ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా ప్రజల ఆస్తుల్ని రైతుల సామాన్య రైతాంగం యొక్క ఆస్తుల్ని దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. ఇవాళ దగ్గర 23 అక్టోబర్ 31 నుంచే చట్టం అమల్లోకి వచ్చింది. దీన్ని 512 జీవో కూడా తీసుకొచ్చారు, గెజిట్ కూడా అయింది. ఈ ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్ కమిషనర్ సభ్యులను నియమిస్తూ 23 డిసెంబర్ 1929 ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ భూభక్ష చట్టంపై చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదైతే కోర్టుల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోర్టుల ముందు దీక్షా కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు తీసుకొని చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా మరి అడ్వకేట్స్ లాయర్లు అందరూ కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా
రైతులను చైతన్యపరిచే విధంగా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు రాజకీయ పార్టీలతో పాటు తీసుకొని చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా అడ్డగోలుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావటం వల్ల కడప జిల్లాలో ఒంటిమిట్లో అక్కడ సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్య, కుమార్తె సుబ్బారావు ముగ్గురు చేనేత కుటుంబం వాళ్ళకు సంబంధించిన 4 ఎకరాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా చేయటం వల్ల అక్కడ ఆ ప్రాంత వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వల్ల ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలిచ్చి వేసింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ ఇండోసోల్ ఉంది, ఆ ఇండోసోల్ కంపెనీకి ఏదైతే రామాయపట్నం దగ్గర 8,500 ఎకరాలు అడ్డగోలుగా ఈ ఏదైతే మెగావాట్కి 6 ఎకరాలు పైగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇచ్చి దగ్గర దగ్గర 8,500 ఎకరాలు కారు చౌక్గా కట్టబెట్టే కార్యక్రమాలు కూడా, అక్కడ బెదిరింపులు రైతుల్ని బెదిరించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ ఆందోళన అంతా కూడా రైతాంగం చేస్తూ ఉన్నారు, ఓ పక్క అడ్వకేట్ చేస్తూ ఉన్నారు, ఇవాళ మీడియా చేస్తూ ఉంది, సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి. ఇన్ని వచ్చినా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీనివల్ల మరి రైతులకి ఈ భూమి మీద ఉన్న హక్కులు పోతాయి, పౌరులకి ఆస్తి హక్కులు పోతాయి, ఈ మొత్తాన్ని అడ్డగోలుగా. సీఎం జగన్ అబద్ధపు మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య అన్నారు. పులివెందుల మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అమాయకుడని జగన్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. పెద్ద వేషధారణ ఎక్స్పర్ట్. ఎందుకు నేను ఈ 3 విశ్లేషణలు చెబుతున్నానంటే, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి భ్రమలో పెట్టి ఓట్లు దండుకొని తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను పడని తాపత్రయం లేదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. లేకపోతే మీ అందరికీ తెలుసు 13వ తారీఖున, ఈరోజు ఎంత తారీఖు 26, అంటే ఎన్ని రోజులైంది, 13 రోజులైంది. చిన్న దెబ్బ జరిగితే ఆ ప్లాస్టర్ తీయట్లా. ఎవడో చెప్పాడంట ఐపాక్ వాడే, ఎవడో చెప్పాడంట ఆ పనికిరాని వాడు. ఆ ప్లాస్టర్ ఉంటే నీకేదో పెద్ద గాయమైందని, నీ మీద హత్యాయత్నం జరిగిందని ప్రజలు అనుకుంటారు. నీకు ఓట్లు ఓ కుప్పల కుప్పలు పడతాయని చెప్పారట, అందుకు ఆ ప్లాస్టర్ తీయట్లా. మీ దుంపదగ ఇదేమి డ్రామాయా? అసలు అక్కడ హత్యాయత్నమే జరగలేదు, నీ మీద రాయే పడలేదు అంటుంటే నువ్వు ఇంకా ప్లాస్టర్ వేసుకొని తిరగటంలో ఏమైనా ఔచిత్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ప్రజలు ఎంత అమాయకులని చెప్పాలన్నా మీరు? ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 13 రోజుల తర్వాత కూడా ఆ ప్లాస్టర్ మీరు ఆ తలకు ఉంచుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి? అందుకే అన్నాను అతను పెద్ద డ్రామా యాక్టర్. చిన్నప్పుడు ఆయన ఏమైనా నాటకాలు వేశారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మాత్రం పెద్ద డ్రామా. ఆ ప్లాస్టరు బాగా రోజురోజుకి పెరుగుతుంది, ఇంకా తగ్గాలి రోజురోజుకి. ఫస్ట్ పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, లేకపోతే ఒక స్టిక్కర్ లాంటి పెడతారు, 3వ రోజు పీకేస్తారు. నేను చెప్పాను కదా 3 రోజులే ప్లాస్టర్కి, మీకైన గాయానికి 3 రోజులే ఉంచుకోవాలి, తర్వాత ఉంచుకుంటే అది డ్రామా. నిన్న ఒక డాక్టర్ గారు ఎవరో చెబుతున్నారు సెప్టిక్ అవుతున్నారు దంపదేగా అని చెబుతున్నారు. నువ్వు అట్లాగే ప్లాస్టర్ వేసుకొని తిరిగితే సెప్టిక్ అవుద్దట. అందుకని నేను తోటి మనిషిగా నా సలహా, ఇక తీసేయండి ఆ ప్లాస్టర్. ఇక మీ మాయ మాటలు, మీ మోసపు మాటలు వినే స్థితిలో లేరు రాష్ట్ర ప్రజలు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను. 2వది, జనాన్ని నేను అనుకోవటం ఎదుటి మనుషులందరూ అమాయకులు, వాళ్ళకేమి తెలియదు, లోకజ్ఞానమే తెలియదు, నేను ఏది చెబితే అది నమ్ముతున్నారన్న భ్రమలో జీవిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నారు
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే అవినాష్ రెడ్డి. 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశాడు, మరలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతను చిన్న బాలుడు అంట, అమాయకుడు అంట. అతను అమాయకుడు అంటే ఆయన దొంపదగ బాబాయిని, మీ బాబాయిని గొడ్డలు వేటేసి చంపిన దానికి సూత్రధారి అతనని చెప్పి సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు చెబితే, వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తే, ఇతను బెయిల్ తీసుకొని ఆ కోర్టుకు అటెండ్ అవుతూ ఉంటే అతన్ని చిన్నపిల్లవాడు అమాయకుడు అని చెప్పడం ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే రాష్ట్ర ప్రజలు అమాయకులేనా, మీ ఆమె తమ్ముడు అమాయకుడేనా? చాలా తప్పు చేస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రజల్ని కించపరుస్తున్నారు ఈ రకంగా మాట్లాడటం వల్ల. మీరు వేసుకున్న ప్లాస్టరు, ఇతన్ని అమాయకుడు అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని కించపరుచున్నట్టు లెక్క, మీ కడప పార్లమెంటు ఓటర్స్ని కూడా కించపరుస్తున్నట్టు లెక్క, అతను అమాయకుడు, చిన్నవాడు, ఏమీ తెలియని వాడని మీ తమ్ముడిని అంటే. ఎంతెంత డ్రామాలు ఆడాడండి మీ తమ్ముడు. కర్నూలులో మీ తమ్ముడిని అరెస్ట్ చేయగలిగారా సిబిఐ? సిబిఐని చూస్తే లోకల్ పోలీసు భయపడతారు. నేను లోకల్ పోలీస్ చేశాను, నేను సిబిఐని చూస్తే భయపడతారు. అటువంటిది మీ దొంపదగ మీ ముఖ్యమంత్రిత్వంలో లోకల్ పోలీసుని చూస్తే మన రాష్ట్రంలో సిబిఐ భయపడ్డారు, కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు సిబిఐ వాళ్ళు. అటువంటి వ్యక్తి మీ తమ్ముడు. కర్నూలు అరెస్ట్ కాకుండా కూర్చొని సిబిఐ వాళ్ళని పారదోలిన వ్యక్తి మీ తమ్ముడు. అతన్ని అమాయకుడు అని చెప్పటం మీరు వ్యవస్థల్ని కించపరిచినట్లు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ నోటి మాటే వ్యవస్థల్ని శాసిస్తుందా? సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏంటి? మరి సిబిఐ దర్యాప్తు తప్పు అంటారా మీరు? మీకు ధైర్యం ఉంటే చెప్పండి. సిబిఐ దర్యాప్తు తప్పు మాత్రం.